రామచంద్ర చెప్పి ఏమన్నా సునీత క్లియర్గా చెప్పింది హంతకులు పరిపాలకులుగా ఉండడానికి వీల్లేదని. హంతకులు ఎవరు చక్కగానే చెప్పింది, స్పష్టంగానే చెప్పింది, జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాలని చెప్పింది. సో ఇట్స్ వెరీ క్లియర్ తను జగన్మోహన్ రెడ్డికి ఈ హత్యలో భాగస్వామ్యం ఉందన్నట్టుగానే చెప్పేసి ఇంక వీళ్ళు బయలుదేరారు. సజ్జల గారు జెండా తెలిస్మాత ఆఫ్ వైఎస్ఆర్సీపీ సర్వరోగ నివారణలాగా జెండా తెలిస్మాతగా ఈయన తయారయ్యాడు. చూసారా చూసారా వివేక కూతురే ఈ హత్యలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ మాటలు చూస్తాడు ఆవిడని విచారించాలి, అసలు చంపేసింది వాళ్ళే అన్నట్టుగా రివర్స్లో, అంటే రివర్స్ ఇంజనీరింగ్ రివర్స్ జనరింగ్ లాగా మా వాళ్ళు రివర్స్లో వీళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. వాళ్ళకి తెలుసు ఎలా వేసేసారు, ఎందుకు వేశారు, ఎవరేసారో కూడా సిబిఐ కూడా చెప్పేసింది. శిక్ష పడకుండా ఆపుకున్నారు వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో అని భావించాలి. మరి ఇప్పుడు రివర్స్లో గతంలో రాసేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇంత క్లియర్గా చెప్పిందో మరీ రివర్స్లో రాశారు. నౌ అందరికీ తెలుసు ప్రజలారా మీకు జరిగింది ఏమిటో మీ అందరికీ తెలుసు. ఆవిడేముంది ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు నాకు సహకరించారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రఘు రామకృష్ణరాజు గారు, లోకేష్ గారు, అంటే తను చెప్పిన నేమ్స్ వరుసగా ఏదైతే చెప్పారో అదే చెప్తున్నారు. చెప్పడం జరిగింది తప్పే ఉంది. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు మన ముందు సహాయం ఏదైనా చేయగలిగితే మాట సాయం చేయటం మానవుడిగా మన ధర్మం. ఇదిగో చూసారా చూసారు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివింది ఎవరా మీకులాగే ఏమన్నా దొంగ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అమ్మాయి చూసే పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పెషలిస్ట్ ఇన్ ది కంట్రీ ఆన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఎవరు స్క్రిప్ట్ ఇస్తే చదవవలసిన అవసరం ఏంటి? మటలు చేస్తారు మీరు పక్కడ మీకు ఇంటేస్తారా? మీ దాకా వచ్చేటప్పటికి మీరు చెప్పుకుంటాం ధైర్యం లేక తెలిసి మాత్రం తెలియదు ప్రయోగిస్తారా జెండా తెలిసి మాత్రండి జనం నమ్మేస్తారా? మీరు లేపేసి ఇలా మాట్లాడతారా? తప్పమ్మా నితిక్ సునీత కూడా మరింత క్లియర్గా ఆవిడ మీద నిందలేశారు కాబట్టి మరింత క్లియర్గా అంత డిప్లొమసీ లేకుండా క్లియర్గా మీ మైండ్లో ఎవరు వేసారని అనుకుంటున్నావు చెప్పేస్తే పెట్టమ్మా సునీత అప్పుడు తెలిసి మాత్రం వచ్చి మళ్ళీ ఏం చెప్తాడో అప్పుడు చూద్దాం. రేపు ఆదివారం సోమవారం నాడు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.